मोहम्मद प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम वारिपै अनुचित व्याख्यलतो पाटु खुरान्लोनि कोन्नि सुराहुलपै उत्तर प्रदेश की चेंदिन माजी शिया मुस्लिम पर्सनल लॉ बोर्ड माजी चेयरमैन वसीम रिज्वी अनुचित व्याख्यलनु चेस्तुन्नंदुकु गानु జమియత్ ఉల్మా హిందూ రాజమండ్రి శాఖ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు వసీం రిజ్వీ పై కేసు నమోదు చేయవలసిందిగా వన్ టౌన్ సిఐ గారికి పిటిషన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జమియత్ ఉలేమా హింద్ వారు ప్రతి నగరాల్లో ఉన్న ముస్లిం ఏకమై వసీం రిజ్వీ పై తమ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ నందు పిటిషన్ ఫైల్ చేయవలసిందిగా కోరడం. ఈ కార్యక్రమంలో భాగంగా జమియత్ ఉలేమా హింద్ రాజమండ్రి శాఖ వైస్ ప్రెసిడెంట్ అమీర్ పాషా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షబీర్ గారు, బాబీ గారు, రమీజ్ గారు, అక్రమ్ మరియు జమియత్ ఉలేమ్ హిందూ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ షేక్ నిజాం గారు పాల్గొన్నారు. बाकी साथ हमारे साथ में हैं. आज हमारे यहाँ पे राजनीति हम लोग मंडल पुलिस स्टेशन के करीब में हैं. कि हमारा आज का मकसद ये है कि जो रिजवी वसीम रिजवी जो कुरान के खिलाफ और हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के खिलाफ जो भी बेफजूल बात है जो उनके गुस्ताखी ने किया है और अल्लाह के कुरान के बारे में भी चंद आयतों के बारे में उसने अपने खिलाफ के बातें उन्होंने बताई हुई हैं उसके खिलाफ हम लोग सब मिलकर आज पुलिस स्टेशन में रिजवी के खिलाफ हम लोग वसीम रिजवी के खिलाफ कंप्लेंट दर्ज करने के लिए आए हैं. हम लोग वसीम रिजवी के खिलाफ और हम लोग हुकूमत से गुजारिश करते हैं ऐसे जितने भी लोग जो भड़काऊ बातें और जो नासमझी के बातें करते हैं रिजवी जैसे वाले जो भी लोग आगे आए हैं हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के खिलाफ रहने दो. उनके ज़िंदगी के एतबार से रहने दीजिए. उनके शान में गुस्ताखी करने वाले के खिलाफ कभी भी हम खामोश रहते नहीं. ये मई हम लोग इसने जितने भी ज़मीन पे जो मुसलमान हैं वो कोई भी मुसलमान उनके खिलाफ जाने के उनके बारे में सोच सकता नहीं. हमारा हम लोग बहुत यहाँ पे दर्दमंदी के साथ आज हुकूमत से और लॉ एंड ऑर्डर से भी दरख्वास्त ये करते हैं कि रिजवी के खिलाफ पिटीशन फाइल किया जाए, उसके खिलाफ FIR फाइल होना और उसके ऊपर सख्त कार्रवाई होने का हम लोग आज ज़्यादा गुजारिश करते हैं हुकूमत से. तो आप सब लोगों को भी हमारी गुजारिश है जमात उलमाए हिंद राजमंड्री के एतबार से कि आप लोग जहाँ जहाँ भी अपने अपने भाई हैं जो जमात के एतबार से ही और जो भी मुसलमान हैं अपने अपने एरिया में इस रिजवी के खिलाफ आप भी FIR दर्ज कीजिए ताकि हम लोग सब उसे आवाज़ उठाए जो उसके जो भी गुनाह हैं और जो भी गलतियाँ उसने की है उसके खिलाफ. हमारी आज ज़्यादा गुजारिश है हम सबके तरफ से हम एक और बार इस चीज़ पे हम लोग आगाह करने के लिए आपके सामने आए और साथ साथ पिटीशन भी इस स्टेशन में साइन करने जा रहे हैं. अस्सलाम वालेकुम. నా పేరు మొహమ్మద్ షబీర్. నేను రాజమండ్రి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. కంప్లైంట్ ఉద్దేశం ఏంటంటే యూపీకి చెందిన వసీం రిజ్వీ అనే ఒక వ్యక్తి దైవం పంపిన అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కాకుండా ఖురాన్లో కొన్ని ఆయతుల మీద కూడా పదాల మీద కూడా ఆయన వ్యతిరేకంగా ఇష్టంలో రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనపై కఠిన చర్యలు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యావత్ ముస్లిం ప్రపంచం ప్రతి భారతదేశంలో అన్ని ప్రదేశాల్లో కూడా ప్రతి స్టేషన్లో కూడా అతనిపై చర్య తీసుకోమని స్థానిక స్టేషన్ సిఏ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ముస్లిం ప్రజలు వాళ్ళందరికీ సమస్త ముస్లిం వాళ్ళు ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళందరికీ మేము జమాత్ ఉలమా హింద్ రాజమండ్రి శాఖ తరఫు నుండి మేము విన్నవించుకుంటున్నామండి. ఎవరైతే వసీం రిజ్వీ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లో మన దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మరియు అలాగే ఖురాన్పై అనుచిత వాక్యాలు చెప్పారో
వాటి మాటలకి మేము ఖండిస్తున్నాం. అతనిపై ప్రభుత్వం మరియు లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినట్టుగా మేము ప్రభుత్వానికి మరియు పోలీస్ శాఖ వారికి మేము కోరుతున్నాం. అతను చేసే వ్యాఖ్యలు లేనికొని మనుషుల్లో ఇబ్బందులు కలిగించే అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఎవరు సహించరు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారిపై చేయడం అన్నది అతనికి హోదాకి తగ్గని పని. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే చేస్తారో, ఇదే కాదు ఎవరైనా సరే ఆ మతాన్ని గౌరవించకుండా మత వ్యతిరేకత భావాన్ని ఉద్రేకతను ఎవరైతే కలగజేస్తారో వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి. మరియు ఈ ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో విశ్వపై కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రమేష్ గారు, అలాగే షబీర్ గారు, దానవపేట మసీదులు బాధ్యులు బాధ్యుల్లో ఉండాలి, అలాగే ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సభ్యులు అధ్యక్షులు, అలాగే సమాజ ఉమాయింద్ర ఈస్ట్ గోదావరి ఇస్లాం గారు, జనరల్ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు